సాహితీ మిత్రులందరకు హృదయపూర్వక నమస్కారాలు. కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన గుర్తులేదు కథ. ఈ కథ సహరి అంతర్జాల వారపత్రికలో సంకు విఠల్ ప్రసాద్ కొసమెరుపు కథల పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరింపబడిన కథ. విందాము మరి సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన గుర్తులేదు కథ. భోజనం చేసి మధ్యాహ్నం పూట టీవీ ఆన్ చేసి ఛానల్ మార్చుదాం అని రిమోట్ చేతిలోకి తీసుకున్నాను. ఆవిడ, అదేనండి మా ఆవిడ, డైనింగ్ టేబుల్ సర్దుకుంటోంది. సవ్యంగా సాగిపోతుంటే వృద్ధాప్యము ఒక వరమే, ఏ అనారోగ్యం దరిచేరనంతవరకు. ప్రస్తుతం నా జీవితం ఆ వరప్రభావంతోనే నడుస్తోంది. జీవితంలో పిల్లలిద్దరూ కూడా స్థిరపడ్డారు. చక్కగా భార్యాభర్తలిద్దరూ ఒకే బాటగా సంసారాలు చేసుకుంటున్నారు. పదవీ విరమణ ఇంకా 4 సంవత్సరాలు ఉండగానే హాయిగా బాధ్యతలు పూర్తి చేసుకోవడం వల్ల ఆ 4 ఏళ్ళు ఉత్సాహంతో పనిచేసి మంచి ఆఫీసర్గా రిటైర్ అయిపోయాను. పదవీ విరమణ అనంతరం వచ్చిన గ్రాట్యుటీ, ఇతర అలవెన్సులు డిపాజిట్లుగా పెట్టుకుని ఆ వచ్చే వడ్డీ డబ్బులతోటి పెన్షన్తోటి మేమిద్దరం సుఖంగా జీవితం సాగించేస్తున్నామని చెప్పాలి. సిటీలో అమ్మవారి ఆశీస్సులతో నాకు దగ్గరలోనే సొంత అపార్ట్మెంట్లు కొనుక్కున్న నా ఇద్దరు పిల్లలు 15 రోజులకు ఒకసారి వచ్చి 4 మనవలతో ఇల్లంతా సందడి చేసి వెళ్తూ ఉంటారు. ఇక నిత్యం మాట్లాడుకోవడానికి ఈ ఆధునిక సాంకేతిక యంత్ర హస్త భూషణ ప్రపంచం, అదేనండి సెల్ఫోన్, ఉండనే ఉందిగా అన్నట్టు ఫోన్ అంటే గుర్తొచ్చింది. రోజుకి 2-3 బ్యాంకుల నుంచి ఊరు పేరు లేని కాల్స్, మీకు క్రెడిట్ కార్డు ఆఫర్ వచ్చిందని తీసుకోమని, పర్సనల్ లోన్ కావాలా సార్ అని పేరు లేని నెంబర్ నుంచి ఒకటే కాల్స్. అబ్బాయికి చెప్తే అదేదో ట్రూ కాలర్ యాప్ అని ఫోన్లో పెట్టాడు. ఎర్ర రంగులో వచ్చిన ఫోన్ కాల్స్ స్పామ్ అయి ఉంటాయని, వాటిని లిఫ్ట్ చేయవద్దని చెప్పాడు. అప్పటి నుంచి అబ్బాయి చెప్పిన సూచనను పాటిస్తున్నాను. ఏమీ జరగకుండా ప్రశాంతంగా జరిగిపోతే జీవితానికి అర్థం ఏముంది? జీవిత పరమార్థం కూడా దేవుడు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాడు మనకి. ఉద్యోగ విరమణ అయ్యాక ఈ మధ్యనే ఏదో హడావుడి పని ఉన్నట్లు వెళ్ళిపోయిన నా 2-3 స్నేహితుల జీవితాలు ఆ పరమార్థమేమిటో తెలుసుకున్నట్టుగా ముగిసిపోయాయి. మనకి ఎప్పుడో ఒక రోజు వస్తుంది అనుకున్నానప్పుడు. ఏమిటి, రిమోట్ చేతిలో పెట్టుకుని కొండబల్లి బొమ్మలా అలా కుయ్యబారిపోయారు? ఇటివ్వండి, ఆ దిక్కుమాలిన సీరియల్లో ఏమైందో ఏమిటో అంటూ వచ్చి నా చేతిలో రిమోట్ లాక్కుంది నా శ్రీమతి మీనాక్షి. అంత దిక్కుమాలివైనప్పుడు చూడడం ఎందుకో స్వాగతంలో అనుకుంటూ ఉండగానే కాల్ వచ్చింది. సరిపోయింది, మీరు గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి అంది ఆమె తనకు కావలసిన ఛానల్ వెతుక్కుంటూ. అది ఛానల్ మార్చుకుంటున్నట్లుగా అనిపించలేదు, ఆమె తన ఆనందపు లోకంలోకి ప్రవేశిస్తున్నట్లుగా అనిపించింది. ఆ సీరియళ్లలో పడితే అది పూర్తయ్యేంతవరకు ప్రపంచమే పట్టదుగా ఈ రోజుల్లో ఆడవాళ్లకి. సెల్ చేతుల్లోకి తీసుకున్నాను. స్పామ్ కాల్ కాదు కానీ పేరు లేదు, మొబైల్ డేటా ఆన్లోనే ఉంది. హలో సార్ అని మొదలుపెట్టాడు అతను. నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బ్యాంకు తాలూకు ఇన్సూరెన్స్ హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానని, తమ శాఖ కొంతమంది స్పెషల్ కస్టమర్లను ఎన్నుకుని 3 ఏళ్లకు ఒకే సింగిల్ ప్రీమియం ఆఫర్ ఇస్తున్నామని, దానివల్ల ఉత్తరోత్తర నామినీకి 50 లక్షలు వస్తుందని చెప్పడం మొదలుపెట్టాడు. ఇదేదో ఆసక్తిగానే ఉందే అనుకోవడమే నేను చేసిన తప్పు అని చివరలో అనిపించింది. మీ పేరు, చిరునామా, మీ అకౌంట్ నెంబర్ ఇవే కదా సార్ అంటూ చెప్పాడు. వింటున్న నాకు అది సరియైన కాలే అని అనిపించింది. పాలసీ వివరాలు అడిగాను. 1-6 విషయాలకు వర్తించదు అని చెప్పాడు. చివరికి నాకు అర్థమైంది ఏమిటంటే ఆ పాలసీ క్లెయిమ్ చేయాలంటే నాకు యాక్సిడెంట్ అయి తీరాలి. అప్పుడు ఒకవేళ ఏదైనా కారణం చేత నేను మరణిస్తే నా భార్యకు 1 లక్ష చొప్పున 50 మాసాలు అలా నా అకౌంట్లో కంపెనీ మనీ వేస్తుందట. 3 సంవత్సరాల తర్వాత ఏమీ జరగకపోతే అప్పటినుంచి ప్రతి సంవత్సరం ఆ ప్రీమియం కట్టి పాలసీ రెన్యువల్ చేయించుకోవాలట. నేను కట్టిన డబ్బు 1 పైసా కూడా వెనక్కి రాదట నాకు ప్రమాదం జరగకపోతే. నేను కేవలం వేలల్లో ప్రీమియం కడితే లక్షల్లో నామినీకి డబ్బు ఉచితంగా ఇచ్చే ఆ పద్ధతి వల్ల ఆ కంపెనీకి ఏం లాభమో నాకు అర్థం కాలేదు. శుభమా అని పాలసీ ప్రారంభిద్దాం అనుకుంటే నీకు ప్రమాదం జరిగి తీరాల్సిందే అని కస్టమర్ నాశనాన్ని కోరుకోవడం నాకెందుకో అపశకనం అనిపించింది. అటు సీరియల్ దృశ్యశ్రవణం చేస్తూనే ఒక చెవి ఇటు పడేసి కాల్ వివరాలన్నీ వింటున్న శ్రీమతి నా దగ్గరగా వచ్చి,
మీరు అనవసరమైన వాటన్నింటికి కమిట్ అయిపోకండి. మీకు ఏదైనా అయితే నాకు వచ్చే ఫ్యామిలీ పెన్షన్ చాలు, నేనెవ్వరి మీద ఆధారపడకుండా బతకడానికి, అంది భుజమ్మే చేవేసి. అతను నన్ను నియంతృత్వంగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు, ఇంద్రజాలికుళ్ళ మాట్లాడుతూ. ఊగిసిలాడుతున్న నా మనసును స్థిరం చేసుకుని నాకు ఇప్పటికే అలాంటివి 3 పాలసీలున్నాయని వాటి పేరు చెప్పి ఫోన్ పెట్టాక మీనాక్షి నా భుజం మీద నుంచి చెయ్యి తీసేసింది. బరువు తీరాక హాయిగా నిద్రపోయాను. అయితే నిద్ర లేచి చూస్తే ఆ సాయంత్రం వరకు 15 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నాకు వినబడలేదే అన్నాను మీనాక్షితో. వెధవ సీరియల్స్కి అడ్డం వస్తుందని నేనే సైలెంట్లో పెట్టేశాను మీ ఫోను, అంది ఆమె. వెధవ అన్నది ఎవరినో నాకు అస్సలు అర్థమే కాలేదు. ఎంత ఎదిగిపోయావమ్మా, అదేదో తెలుగు సినిమా పాట గుర్తుకొచ్చింది. అయితే నాకు మాత్రం యాక్సిడెంట్ ప్లస్ 50 లక్షలు మనసులోనే ముద్రించుకుపోయాయి. నేను మెల్లగా కళ్ళు తెరిచాను. తలకి ఏదో పెద్ద కట్టుకట్టినట్టుగా బరువుగా ఉంది తల అంతా. మీనాక్షి ఆతృతతో కన్నీళ్లతో చూస్తోంది. అది అచ్చు సీరియల్ చూస్తూ ఉన్న ఆతృతలాగే ఉంది. ఎలా ఉంది నాన్న? పెద్దాడు గుంతది. బాగానే ఉందిరా, చిరునవ్వుతోనే సమాధానం చెప్పాను అనుకున్నాను. పెదవులు విచ్చుకున్నాయో లేదో తెలియలేదు. ఏం జరిగిందో నెమ్మదిగా గుర్తు చేసుకోసాగాను. ఆ రోజు కాల్ వచ్చిన తర్వాత మీనాక్షితో అన్నాను, పోనీ చేసేద్దామో అయ్యి 50 లక్షలతో నీ జీవితం సుఖంగా జరిగిపోతుంది కదా అన్నాను 2-3 సార్లు. అన్నప్పుడల్లా నా భుజం మీద తన చెయ్యి పడేది. నా నిర్ణయాన్ని వెనక్కి లాగేసే కళ్ళెంలా. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి మొదటి శ్వాసలోంచి 2వ శ్వాసలోకి అలా కొనసాగిస్తూ కాలంలోకి లాగబడతాడు. వాడికి ఆయువు ఉన్నంతకాలం లాగుతూనే ఉంటుంది. పచ్చిమిరపకాయ బజ్జీలు తినాలని ఉంది అన్నాను యథాలాపంగా. షాపుకి వెళ్ళి పచ్చిమిర్చి తెచ్చుకోండి, ఇంట్లో చేసి పెడతాను అందామే. తొందరగా వేయించుకు తినాలనే ఆశతో నడిచి వెళ్ళి వస్తే సరిపోయేదానికి బైక్ తీసుకుని బయలుదేరాను. మలుపు తిరగబోతుంటే సెల్ మోగి కాల్ ఏదో వచ్చింది అనుకుని నేను చేత్తో బైక్ను సందు మలుపు తిప్పుతూ సెల్ తీసి చూడబోయాను. అంతలోనే ఎదురుగా రైమంటూ వచ్చిన పెద్ద లారీ, పెద్ద శబ్దం. నేను పాలసీ చేయిస్తాను అన్నాను, నువ్వే వినలేదు. మెల్లగా ముద్దగా ఒక్కొక్క మాట అంటున్న నా మాటల్లోని గాలితో పాటు నన్ను ఎవరో బలవంతంగా లాక్కుపోతున్నారు. మీనాక్షి చెయ్యి పట్టుకున్నానో లేదో ఎంత ఆలోచించినా గుర్తులేదు. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన గుర్తులేదు కథ విన్నారు. ఈ కథపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ, మీ సెల్ఫోన్లలో ఇలాంటి కాల్ కనుక వస్తే ఏం చేయాలో జాగ్రత్తగా మీ జీవిత భాగస్వామితో ఆలోచించి నిర్ణయం తీసుకుని మరీ ముందుకు సాగమని విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ మరో కథలో కలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు, శుభమస్తు, స్వస్తి.